కోవిడ్ నేపథ్యంలో పేపర్లెస్ బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీంతో సామాన్యులు కూడా బడ్జెట్ వివరాలు తెలుసుకునేలా మొబైల్ యాప్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. మరి ఈ యాప్ ఫీచర్లేంటి, దీని ద్వారా ఎలాంటి సమాచారం మనం పొందొచ్చు, ఎవరైనా ఎలా ఉపయోగించుకోవాలని, ఇలాంటి అనేక అంశాలను TV9 మీకోసం అందిస్తోంది. February 1 ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2021 పేపర్లను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈ కొత్త యాప్ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్ పత్రాలను వెబ్సైట్లో పొందే వీలున్నా దాన్ని మరింత సులభతరం చేస్తూ మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్ను తీర్చిదిద్దారు. ఇటీవల హల్వా వేడుక సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ను విడుదల చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దీన్ని రూపొందించింది. ఇక 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రి క్రెడిట్ టార్గెట్ 19 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అగ్రి క్రెడిట్ టార్గెట్ 15 లక్షల కోట్లు, అంటే సుమారు 25% కంటే ఎక్కువగా అగ్రి క్రెడిట్ లిమిట్ పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.